లెజెండ్స్ అనుకున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టే. చాలా ఒక ఏదో అనాథలైపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది. ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఏదన్నా ఒక కష్టం అనిపించినా నష్టం అనిపించినా వెళ్ళి మాట్లాడుకోవాలి, మన సొంత మనుషుల్లాగా ఆదరించి మాట్లాడేవాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీని ఒక అనాథలు చేసేసినట్టు అనిపిస్తుంది, అనాథ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈరోజు ఈయన కూడా మనతో లేకపోవడం. అండ్ రాజశేఖర్ గారు ఆయనతో చాలా మంచి సినిమాని చేశారండి. ఎస్పెషలీ రౌడీజం నశించాలనే సినిమా ఈ రోజుకి ఎవ్వరూ మర్చిపోలేని ఒక సినిమా. ఎప్పుడూ ఆయన ఫోన్ చేసి అంటూ ఉంటారనమాట, నువ్వు నా కొడుకువి కొడుకువి అని. ఈ మధ్య ఆయనకి చాలా రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు, కానీ మేము కూడా కలవలేకపోయాము. ఒక లాస్ట్ 6 మంత్స్గా ఆయన్ని కలుద్దాం అనుకోవడం, ఏదో ఇంక అటెన్షన్స్ ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళవి. ఫోన్లో ఒక 2 సార్లు మాట్లాడాం కానీ డైరెక్ట్గా కలవలేకపోయాము. చాలా బాధ అనిపిస్తుంది ఆయన్ని కలవలేకపోవడం. దిస్ ఈజ్ ఎ గ్రేట్ గ్రేట్ లాస్ నాట్ ఓన్లీ టు ది ఇండస్ట్రీ అండి, పర్సనల్గా మాకు మాలాంటి ఎంతోమందికి. బికాస్ ఆయన ఈ ఇండస్ట్రీలో అందరితో కూడా ఒక సొంత మనిషిలాగా, ఒక ఇంట్లో మనిషిలాగే, ఒక తండ్రిలా, ఒక అన్నలా, వాట్ నాట్. హీస్ బీన్ ఎ రిలేటివ్ ఇన్ ఎవ్రీ మీన్స్ టు ఎవ్రీబడి ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ అమ్మకి ఐ డోంట్ నో ఎలాగ భగవంతుడు స్ట్రెంగ్త్ ఇస్తాడో. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్.